కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సిపిఎం మహాసభల్లో ఆసక్తికర చర్చ జరిగింది. కమ్యూనిస్టు పార్టీలు కలిసిపోవాలి అని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. 16 ఏళ్ల క్రితం బివి రాఘవులు చేసిన లెఫ్ట్ పార్టీల విలీన ప్రతిపాదనకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అన్నారు రామకృష్ణ. రాజకీయం కోసమో ఓట్లు సీట్ల కోసమో లెఫ్ట్ పార్టీలు ఐక్యమైతే లాభం లేదు అన్నారు రాఘవులు. విధానాలు కలిసినప్పుడే ఐక్యత సాధ్యమవుతుందన్నారు. విధానాలు కలవకుండా ఐక్యత వలన ఉపయోగమే లేదు. విధానాలు కలిసినప్పుడు ఐక్యత కాకపోతే తప్పు అవుద్ది. ఇప్పుడు విధానాలే ఇంకా కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విధానాలు కాకుండా ఊరక పదవులు సీట్ల కోసమే ఐక్యత అయితే నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఎటువంటి పరిస్థితి వచ్చిందో మనం చూస్తున్నాం. అట్లాంటి దుర్గతి మన దేశంలో ఉండకూడదు. అందుకని ఓపికగానైనా ఆలస్యమైనా విధానాల ప్రాతిపదిక మీద ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు కలవాలని చెప్పేసేది మా అభిప్రాయం. అటువంటి చర్చలు జరిగితే చాలా సంతోషం. ఇంకా సంపూర్ణమైన పద్ధతిలో అన్ని విషయాల మీద విధానపరమైన ఏకాభిప్రాయం వచ్చిందని మేము అనుకోవడం లేదు. బహుశా రామకృష్ణ గారు అటువంటి విధానాల మీద ఏకాభిప్రాయం ఉంది అని అనుకున్నాను. కూడా విధానాలు ఏమన్నా పక్కన పెట్టేయండి కలిసిపోదాం అన్న అభిప్రాయం ఉండాలి. ఈ రెండు అభిప్రాయాలు కూడా ఇక్కడ చెప్పుంటే దానికి సమాధానం ఆయన ఆ విషయం చెప్పలేదు. ఒక సెంటిమెంట్ని చెప్పాడు, కలిసి ఉంటే ఉమ్మడి కుటుంబం విడిపోతుంది, కలిసి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం అనేది ఇప్పుడు సాంప్రదాయం. విధానం ఒకే విధానం ఉండాలంటే కూడా విధానాల్లో ఎక్కడ తేడాలు ఉన్నాయో చర్చ జరగాలి కదా. చర్చ జరిగిందా? ఏం చర్చ జరిగింది? మహాసభలు జరుపుకుంటా ఉన్నాం. సిపిఐ విధానానికి సిపిఎం విధానానికి ఏం తేడా ఉంది? లేదా ఇతర వామపక్షాలకి మనకేం తేడా ఉంది? వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. మా మహాసభలు కూడా తీర్మానం చేశాము. దానిపైన ప్రధానంగా సిపిఐ సిపిఎం రెండు పెద్ద పార్టీలు కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య సమన్వయంగా ఏదో ఒకరి మీద ఒకరు పాయింట్ స్కోర్ చేసుకునే పద్ధతులు కాకుండా కలిసి కూర్చొని మాట్లాడడం ద్వారా చర్చలు చేయాలి. ఆ చర్చలు ఈ సంవత్సర కాలం అంతా కూడా జరగాలని కోరుకుంటాం.